కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. కాలానికందని కోలాహలం, హాలాహలుని ఆది అనంత దేవాలయం, ఈ విశ్వనాథుని దేవాలయం. ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగ అయినా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. మనము కాశీ విశ్వనాథుని దర్శనం కోసమని పోతున్నాం. గేట్ నంబర్ 1 దగ్గర ఉన్నాము. అంటే ఇది గంగా ద్వారం. ఇప్పుడు నా ఎదురుగా అక్కడ గంగ కనిపిస్తుంది, వెనకకు తిరిగి చూస్తే ఆ కాశీ విశ్వనాథుడు ఉంటాడు. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏ విధంగా గుడిని డిజైన్ చేయడం జరిగింది, కొత్త కాశీ విశ్వనాథుడి గుడి, దాని యొక్క అందము సౌందర్యము ఎంతున్నదో, అసలు దాని యొక్క చరిత్ర ఎంతుందో మనం మాట్లాడుకుందాం. గేట్ నంబర్ 1 ద్వారం చూడండి ఎంత పెద్ద ఉందో. ఒక్కసారి ఆ స్ట్రక్చర్ చూడండి, ఆ ఆర్కిటెక్చర్ చూడండి. చాలా సింప్లిఫై చేసి చాలా నీట్గా కట్టినరు. అదంతా కూడా రాళ్లతోని చేసిన కన్స్ట్రక్షన్. అసలు ఈ ద్వారాలు చూసారా మీరు, ఎంత పొడవు ఉన్నాయో అసలు. సో ఇట్లా నాలుగు ద్వారాలు ఈ గుడికి నాలుగు వైపులా ఉన్నాయి. ఆ నాలుగు ద్వారాల నుంచి కూడా భక్తులందరూ లోపలికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ శివాయ. గేట్ నంబర్ 1 నుంచి లోపలికి రాగానే మీకు ఈ చుట్టుపక్కలంతా కూడా షాపింగ్ అనిపిస్తుంది. బనారసీ సారీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు మొత్తం అవే షాప్స్. సో ఇక్కడ నుంచి ముందుకు పోతే అసలు చూడండి ఎంతమంది దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు లైన్లో. ఇదంతా కూడా జనరల్ దర్శనం. సో ఈ వైపు నుంచి వచ్చి ఇదంతా కూడా అక్కడ చెకింగ్ చేసుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ద్వారాన్ని దాటి లోపలికి పోయిన తర్వాత మనకి ఏదైతే వెనకాల మీకు కనిపించి కనిపించినట్టుగా ఒక ప్యూర్ గోల్డ్ది ఏదైతే గోపురంలా కనిపిస్తుందో అదే అసలైన టెంపుల్. అక్కడనే కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్నాడన్నమాట. మనం వచ్చిందేమో గంగాద్వార్ గేట్ నంబర్ 1. ఇప్పుడు గేట్ నంబర్ 2 వచ్చేసి విశాలాక్షి ద్వార్. ఈ విశాలాక్షి ద్వార్ నుంచి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది దర్శనం కోసము. ఇది గేట్ నంబర్ 4. ఈ గేట్ నంబర్ 4 వచ్చేసి విశ్వనాథ్ ద్వార్. అది అక్కడంతా కూడా విఐపి దర్శనం అవుతుంది అన్నమాట. ఆ మందిరంకి అటువైపు డుండి రాజ్ ద్వార్, అది డుండి వినాయకుడు అనేసి అంటారు కదా, డుండి గణేష్ అని. సో ఆ డుండి రాజ్ ద్వార్ ఆయన పేరు మీద వచ్చింది. ఈ వెనకాల కూడా మీకు దుర్లభ దర్శన్ కేంద్ర అని, తర్వాత అక్కడ లడ్డు ప్రసాదం ఇవన్నీ మనం నైవేద్యం తీసుకుపోవాలనుకుంటే అవన్నిటిని చిన్నపిల్లలు ఉన్న తల్లుల కోసం అని చెప్పి వాళ్ళకి ఫీడింగ్ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది లోపల. మళ్ళీ వృద్ధుల కోసం ఎవరైతే నడవలేరో వాళ్ళ కోసమని ఈ లోపలికి రాగానే ఈ కాంప్లెక్స్లో చాలామందికి వీల్ చైర్స్ని ఇవ్వడము, అంటే వీల్ చైర్స్ తోసుకెళ్ళడానికి స్టాఫ్ ఉండడము, ఎవరైతే భక్తులు వస్తారో ఆ భక్తులకి ఎటువంటి కష్టం కలగకుండా నీట్గా ప్లాన్ చేశారన్నమాట. ఇక్కడ మంచిగా ఫిల్టర్ వాటరు, ఒకవేళ మీకు ఫోన్స్ ఉన్నా, పర్సులు ఉన్నా, ఇంకేమైనా పెట్టాలనుకున్నా ఇట్లా సేఫ్టీ లాకర్స్, వర్చువల్ రియాలిటీ స్టేషన్స్ అనొచ్చు వీటిని. అయితే ఇది ఏంటంటే మీకు ఏదైతే అక్కడ ఒక ఆపరేటర్ కనిపిస్తుందో దాన్ని కళ్ళకి సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత దేవుడి యొక్క ఏదైతే విశ్వనాథుడి మెయిన్ మందిరం ఉందో, గర్భగుడి ఉందో, ఆ గర్భగుడి లోపల పోయి ఆయన పక్కన కూర్చొని ఆయనకి జరిగే 4 హారతులు ఉంటాయన్నమాట. రోజుకి 4 హారతులు ఇస్తారు. భోగ హారతి అని చెప్పేసి, శృంగార హారతి అని, శయన హారతి అని, ఇట్లా రకరకాల హారతులు ఇస్తారు కదా. దగ్గర కూర్చొని ఆ స్వామి పక్కన, అంటే జస్ట్ ఇట్లా ఇమీడియట్గా ముందు కూర్చొని అది చూసే మహాభాగ్యం కలిగిస్తారన్నమాట. ఒక్కటి క్లియర్గా చెప్పొచ్చు ఏంటి అని అంటే, ఈ గుడి యొక్క స్థలం ఏదైతే ఉందో ఇదంతా కూడా 32 ఎకరాల స్థలంలో ఈ గుడిని కంప్లీట్గా ఎటువంటి
ఈ పలానా సదుపాయం లేదు ప్రజల కోసము వచ్చిన భక్తుల కోసము అనడానికి లేకుండా చాలా నీట్గా కట్టడం జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు 32 ఎకరాలు, కానీ ఈ గుడి 4 యుగాల ముందు నుంచే ఉంది. అంటే 4 యుగాల ముందు నుంచి ఉన్న లింగము లోపల ఉన్నప్పుడు మొత్తం స్థలమంతా కూడా ఆ స్వామిదే కదా. అప్పుడు ఎవరుండే? సృష్టి లేకముందు ఫస్ట్ పృథ్వీ పైన పడ్డ యొక్క లింగమాయే. కాబట్టి అప్పటి నుంచి కూడా ఇది ఆ విధంగా అనాదిగా సాగుతున్న ఆలయం. చాలామందికి లోపల కాశీ విశ్వనాథుడు తప్పితే అసలు అటు ఇటు అన్ని లింగాలు ఉంటాయి అన్న విషయం తెలుసు, బట్ మిగతా విషయాలు తెలియదు. నేను ఒకసారి క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఆ బంగారపు కవచం తొడిగిన ఏదైతే గర్భగుడి ఉందో దానికి ముందు ఒక మందిరం కనిపిస్తుంది మీకు చిన్నగా. ఆ మందిరం ఏమో తారకేశ్వర స్వామి యొక్క గర్భగుడి అన్నమాట. దాని తర్వాత మీకు వెనకాల కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ది మెయిన్ గర్భగుడి, మొత్తం బంగారం కవచం తొడిగిచ్చుంది, అది కాశీ విశ్వనాథుడి యొక్క ఆలయం అన్నట్టు. గర్భగుడి ముదురు గోధుమ రంగులా ఉంటది ఆ స్వామి యొక్క లింగం. మొన్నీ మధ్యనే ఈ విశ్వనాథ స్వామి కంట మన సౌత్ ఇండియా నుంచి ఒక భక్తుడు వచ్చి 60 కేజీల బంగారము హుండిలేయడం జరిగిందంట. మరి ఆ స్వామికి ఆ హుండిలేసిన 60 కేజీల బంగారంతో అగో ఆ గుడి గోపురం పైన కనిపిస్తుంది కదా, అట్లా ఆ విధంగా పైనంతా గుడికి గోపురానికి కవచం కింద మార్చారు. ఆ పైన ఉన్న బంగారము ఇంతకు ముందే చేయించారు, కానీ కింద గుడికంతా కూడా మొన్నొచ్చిన 60 కేజీల బంగారంతో చేయించిందనమాట. ఆ స్వామికి నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది, నిత్యం అలంకారణ జరుగుతూనే ఉంటుంది. ఆ స్వామికి రోజులో 4 సార్లు హారతి ఇవ్వడం జరుగుతుంది. శృంగార హారతి అని చెప్పి, శయన హారతి అని చెప్పి, మధ్యాహ్నం పూట భోగ్ హారతి, ఇలాంటివి 4 హారతులు ఆ స్వామికి ఇవ్వడం జరుగుతుంది. ఆ మధ్యలో వెనకాల ఇంకొక గోపురం ఉంది. ఆ గోపురం ఏమో అవిముక్తేశ్వర స్వామి, అంటే ముక్తిని ప్రసాదించే స్వామి అనే ఆయన కాబట్టి అవిముక్తేశ్వర స్వామి అనే ఆయనకి పేరు. ఆ మెయిన్ టెంపుల్కి ఇటువైపుగా చూస్తే అన్నపూర్ణాదేవి, దాని తర్వాత లక్ష్మీ విష్ణుమూర్తి, అంటే విష్ణుమూర్తి లోపల ఉన్నాడు, లక్ష్మీదేవి లోపలుంది, తర్వాత వినాయకుడు లోపలున్నాడు, దాని తర్వాత అన్నపూర్ణాదేవి లోపలుంది, హనుమంతుడు కూడా లోపల మనకి కొలువై ఉన్నాడనమాట. సో ఈ చుట్టూ కూడా ఆ అమ్మవార్లు ఆ దేవుళ్ళందరూ కూడా కొలువై ఉండి మనకి దర్శనం ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనము ఏ గుడికి వెళ్ళినా కానీ లింగాన్ని తగిలి ముట్టుకొని తల ఆనించి మొక్కుకుంటాం, అది తెలుసు కదా మీకు. సో ఎప్పుడైనా ఆ స్వామిని మీకు కూడా తగిలి అంటే స్పర్శ దర్శనం చేసుకోవాలి అనే కోరిక పుడితే ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు, పొద్దున కూడా 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ 2 సార్లు గంట సమయంలో ఎవరైతే దర్శనానికి వస్తారో, ఇది సెపరేట్ దర్శనము, ఎవరైతే ఆ దర్శనం కోసం అప్పుడు వస్తారో 4 నుంచి 5 గంటలకి, అప్పుడు ఆ స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఈసారి మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఆ 4 నుంచి 5కున్న స్పర్శ దర్శనానికి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ ఎప్పుడైతే మనము ఆ గుళ్ళ నుంచి మెయిన్ టెంపుల్ నుంచి బయటకు వస్తామో అప్పుడు మాత్రం ఈ చుట్టూ ఉన్న ఈ తారకేశ్వర స్వామి దగ్గర ఉన్న లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ లింగాలకు మాత్రం కూర్చొని ఆరాంశే మంచిగా అభిషేకం చేసుకునే అవకాశం మాత్రం మీకు దక్కుతుంది అన్నమాట. అది ఈ గుడికి సంబంధించిన పూజా విధానాలు, పూజా సమయాలు, ఆయనకిచ్చే హారతి సమయాలు. ఒకవేళ ఆ హారతిని చూడాలనుకుంటే కూడా 4 హారతులు మీరు వర్చువల్ రియాలిటీ దీంట్లో కూడా చూడొచ్చు.
కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.